నీ ప్రియ శిష్యుడు యశస్వి పరాక్రమశాలే ఒప్పుకుంటాను, కానీ అతనికి తన పరాక్రమాన్ని చూపించే అవకాశం ఇచ్చింది ఎవరు? ఈ ఉపాసిని మహారాజే. మిత్రుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇక్కడ నాకు ఆలస్యమైతే బయట హాల్లో ఉన్న నీ ముద్దుల చెల్లెల్ని మా వాళ్ళు తెలివైన దానివి, నువ్వే అర్థం చేసుకో. ఏమండి, అతన్ని పోనివ్వండి. అహమేవ సత్యం, అహమేవ నిత్యం. ఉపాసిని ఊహించిన విధంగా ఎఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అన్నట్టు మెరుపుదాడి చేసి అతడి ఆశ్రమాలను, అతడి గెస్ట్ హౌస్లను, అతడికి సంబంధం ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ని సీజ్ చేయాలి. అలాగే ఉపాసిని పేరు మీద ఏమున్నా అవన్నీ మన అధీనంలోనే ఉన్నాయి సార్. కంగ్రాచులేషన్స్ యశస్వి. కమిషనర్, యుద్ధానికి సిద్ధంగా ఉండు. నేనెప్పుడూ సిద్ధమే. వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు నాన్న? ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? నాకి నేను బాగానే ఉన్నాను. అదేంటి మమ్మీ ఇంత సడన్గా? నిన్ను చూడాలనిపించిందిరా. ఏమైంది మమ్మీ, ఎందుకు అలా ఉన్నావు? డాడీ ఎలా ఉన్నారు? ఆయనకి ఆయన బాగానే ఉన్నారు. ఇప్పుడు చూసిన బిజీ బిజినెస్ మామూలేగా. నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నువ్వు వస్తున్నట్టు చెప్పలేదు. ఫోన్లో ఎంత మాట్లాడినా ఉండబట్టలేక వచ్చేసాన్రా. యశస్వి, ఏంట్రా ఈ వార్తలు? అటు టీవీ ఛానళ్ళు, ఇటు న్యూస్ పేపర్లు కంగారు పుట్టించేస్తున్నాయి మమ్మల్ని. ఎందుకురా క్షణక్షణం ఈ టెన్షన్? ఇక్కడ ఒక్కడవే ఏం బాధలు పడుతున్నావో ఏమో. ఈ గొడవల్లో పడి నీ ఆరోగ్యం ఏమైపోతుందో ఏమోనని ఎప్పుడు చూసినా ఇవే ఆలోచనలు. ఇక ఉండబట్లేక వచ్చేసాన్రా. నువ్వేమనుకున్నా సరే. వండర్ఫుల్ మమ్మీ, ఇన్ని రోజులు అమ్మ చేతి వంట తినలేకపోతున్నాను అనుకునేవాడిని, నువ్వు వచ్చేసావు. ఐఎమ్ సో హ్యాపీ. అది కాదురా, ఏంట్రా ఈ గొడవలు, కాల్చుకోవడాలు, చంపుకోవడాలు? ఎప్పుడో చచ్చిపోయిన నకిలీ మనుషులు, ఏంట్రా ఈ విపరీతాలు? మమ్మీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని? ప్రస్తుతం నా ప్రాబ్లం అంతకన్నా చాలా సీరియస్. ఏంట్రా అది? ఆకలి మమ్మీ. అబ్బా, ఇంకేంటోనని కంగారు పడిపోయాను కదరా. అమ్మని చూడగానే ఆకలి గుర్తుకొచ్చిందా? సర్లే త్వరగా రా, నీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాను. ఏం చేసావబ్బా? ఏంట్రా అది, స్నానం చేయకుండా ముందెళ్ళి స్నానం చేసిరా. 2 మినిట్స్ లో వస్తాను మమ్మీ. ఉపాసిని మహారాజ్ స్థావరాలపై కొనసాగుతున్న పోలీసు దాడులు, ఏసీపీ యశస్వి సాహసం, అజ్ఞాతంలో ఉపాసిని, రేపో మాపో ఉపాసిని అరెస్టుకు రంగం సిద్ధం, పోలీస్ స్టేషన్పై దాడులు, నడిచొస్తున్న శవాలు. ఏమిటిది వినయ్, ఏ న్యూస్ ఐటెం చదువుతున్నా ఉపాసిని గొడవ కనిపిస్తుంది? యశస్వి గురించి కూడా చాలా రాస్తున్నారు. మీరనుకుంటున్న గ్రేస్ గురించి వివరాలు కనిపిస్తున్నాయి. మీ స్నేహితుడు యశస్వి చాలా డేరింగ్ గా రియాక్ట్ అవుతున్నాడు అనిపిస్తుంది. ఎలా ఆలోచించినా మనకి జరిగిన అనుభవాలకి, ఇప్పుడు జరుగుతున్న వాటికి ఎంతో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇన్సిడెంట్స్ తేడాగా ఉన్నా ఎక్స్పీరియన్సెస్ ఒకేలా ఉన్నాయని అనిపిస్తోంది. వినయ్, అర్జెంటుగా నువ్వు యశస్విని కలవాలి. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు నువ్వు ఒక్కడవే హైదరాబాద్ కెళ్ళాలి. మన పద్ధతిలో అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అరవింద, అవసరమైతే అక్కడి నుంచి వైజాగ్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. అమ్మాయి గారు, ఇవాళ టిఫిన్ ఏం చేయమంటారు?
రండి కూర్చోండి. నమస్తే కృష్ణ గారు. నమస్తే. ఏంటి చాలా రిలీఫ్ గా కనిపిస్తున్నారు. అవునండి. మనమా కాఫీ తీసుకురా. అలాగే అమ్మాయి గారు. ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకండి? మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. అవును ఈ రోజు పేపర్ చూసారా? వైజాగ్ లో ఆ మధ్య పోలీస్ స్టేషన్ మీద ఎవరో విచిత్ర వ్యక్తులు అటాక్ చేశారని, ఇప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళు ఇద్దరిని కాల్చి చంపారట. అక్కడ మా డిపార్ట్మెంట్ లో ఏసీపీ ఎస్ఎస్వి గారని. ఎస్ఎస్వి ఇంతకు ముందు ఇప్పుడు ఈ పేరు గుర్తుకొచ్చింది. కృష్ణ గారు, డేవిడ్ రాజు మీ మీద అటాక్ చేశాక అపస్మారక స్థితిలో మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వివరాల కోసం మీ డైరీ చూశాను. అందులో ఇన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎస్ఎస్వి అని ఉంది. ఒకవేళ మా ఏసీపీ ఎస్ఎస్వి గారు మీకేమైనా బంధువా? ఎస్ఎస్వి గారు చాలా డేరింగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అని చెప్పుకుంటుంటారు మా డిపార్ట్మెంట్లో. ఆయన మీకు మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. వస్తున్నానయ్యా. కృష్ణ గారు, ఈ రాయప్ప పాలానికి 25 మైళ్ళ దూరంలో ఉన్న కృష్ణమ్మపురం మా ఊరు. తాతల కాలం నాటి పాత ఇల్లు, పొలం పుట్ర అక్కడే ఉన్నాయి మాకు. నేను పుట్టింది అక్కడే. నా చిన్నతనం అంతా అక్కడే గడిచింది. తాతగారు, నాయనమ్మ, మా నాన్నగారు, 4 బాబాయిలు, వాళ్ల కుటుంబాలు, ఉమ్మడి కుటుంబం అంతా కలిసి 40-50 మంది ఉండేవాళ్ళం. సరదాగా గడిచిపోయేది కాలం. ఒకరోజును పొలం నుంచి తిరిగి వచ్చి వరండాలో విశ్రాంతి తీసుకుంటున్న తాతగారిని పాము కరిచి హఠాత్తుగా చనిపోయారు. సరిగ్గా 3 నెలల తర్వాత ఇంట్లోనే జారిపడి నాయనమ్మ చనిపోయింది. మరో 6 నెలలకి విషజ్వరం సోకి 2 బాబాయ్, హఠాత్తుగా పిచ్చిపట్టి బావిలో దూకి చిన్నపిన్ని, ఇవన్నీ కేవలం 10-12 నెలల వ్యవధిలో జరిగిపోయాయి. వరుస మరణాలతో మా కుటుంబం ముక్కచెక్కలైంది. అదే సమయంలో ఓ సాధు ఆ ఇంటికొచ్చి అందులో దుష్టాత్ములు, దుష్టశక్తులున్నాయని, అందుకే ఆ ఘోరాలు జరుగుతున్నాయని చెప్పాడు. ఆ మాటల వల్లనైతేనేమి, కుటుంబంలో జరిగిన విషాద సంఘటనల వల్లనైతేనేమి, మిగిలిన వాళ్ళం ఆ ఇల్లు వదిలి వచ్చేశాం. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. ఆ ఇంట్లో నుంచి వచ్చేసినా గత 25 ఏళ్ల నుంచి దాని గురించి ఏదో సందర్భంగా ఆల్మోస్ట్ ప్రతిరోజు మేము చర్చించుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఆ ఇల్లు ఖాళీ చేశాక చాలాసార్లు దాన్ని అద్దెకివ్వటానికి ప్రయత్నించాం. కానీ అక్కడ ఎవరు దిగినా ఆ కుటుంబంలో కూడా వరుసగా విషాద సంఘటనలు జరగడం, ఆ ఇంట్లో ఏదో దుష్టశక్తులు ఉన్నాయని వెళ్ళిపోవడం జరిగేది. గత 15 ఏళ్లుగా ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఇన్నాళ్ళకి ఇప్పుడు మీ గురించి తెలిసాక శ్వేత కేసు విషయంలో మానవాతీత శక్తితో మీరు చేసిన సాయం కళ్ళారా చూశాక అనిపించింది. మీ మీద ఎంతో గురి కలిగింది. అందుకే మీరొకసారి వచ్చి మా ఇంటి విషయంలో కూడా ఏదైనా పరిష్కారం. శ్రీరాములు గారు, మీ విషయాలు వింటుంటే నిజంగా చాలా బాధగా ఉంది. మీ ఇంటి పట్ల మీ అటాచ్మెంట్ మీ మాటల్లోనే అర్థమవుతోంది. కానీ మిగతా వాళ్ళలాగే మీరు ఆలోచిస్తున్నారు. నిజానికి నాకు ఏ శక్తులు లేవు. సానుభూతి చూపడం కన్నా నేనేమీ చేయలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. అంత మాట అనకండి. ఇల్లు అమ్ముదామంటే కొనేవారు రావడం లేదు, పడగొడదామంటే సెంటిమెంట్ అడ్డొస్తోంది. ఒక్కసారి మీరు వచ్చి చూస్తే. ప్లీజ్ శ్రీరాములు గారు, నన్ను అర్థం చేసుకోండి. మీ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. అమ్మాయి గారు, పోనీ. భద్రయ్య, కృష్ణ గారు మరొకసారి ఆలోచించి. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదండి. మీ సమయం వృధా చేసినందుకు క్షమించండి. ప్రతిసారి నా ప్రమేయం లేకుండా ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా రకరకాల సంఘటనలు, అనుభూతులు నా జీవితంలో ఎదురవుతున్నాయి. ప్రాపంచిక విషయాల పట్ల విముఖత పెంచుకుని దూరం అవ్వాలనుకుంటున్న కొద్దీ అంతలోనే చేరు అవుతున్నాయి. శ్వేత విషయంలోనూ, భద్రయ్య తల్లి విషయంలోనూ అనుకోని విధంగా తేజోమూర్తుల సహాయం తీసుకోగలిగాను. నాకు తోచిన పద్ధతిలో వాళ్ళకేదో సాయపడ్డాను. అదే క్రమంలో ఇప్పుడు ఎస్ఐ శ్రీరాములు గారు తన పాత ఇంటి విషయం గురించి వచ్చారు. రానని చెప్పి తిప్పి పంపించేశాను. అసలు ఇలాంటి స్థితి. కృష్ణ, ఒకే విషయాన్ని మీరు తరిచి తరిచి విశ్లేషిస్తున్నారు. దీన్నే మనం కాంటెంప్లేషన్ అంటాం. హైదరాబాద్లో మీ వాళ్ళందరినీ వదిలి మమకారాలని కాదనుకుని రాయప్ప పాలానికి రాకముందు నుంచే మిమ్మల్ని ఎవరో గైడ్ చేస్తున్నారనే ఫీలింగ్ కలిగిందన్నారు.
అంతఃస్ఫురణ ఆధారంగా అంచెలంచెలుగా శ్రీశైలం చేరుకున్నారని చెప్పారు. నోట్బుక్లో మీ ప్రశ్నలకి సందేహాలకి సమాధానాలు రావటం చూసి ఆ అదృశ్య నేస్తాలెవరో మీ వెన్నంట ఉన్నారని తెలుసుకోగలిగారు. అంతలోనే భద్రయ్యకి వైద్యం చేశారు. సరిగ్గా అప్పుడే ఆ స్టేజ్లోనే ఆలోచన మారింది, అహం ప్రవేశించింది, ఎదురు దెబ్బలు తగిలే, ఏమీ తోచక గిలగిల్లాడారు. అవమానాలు, పరాభవాలు, చివరికి ఆ దుర్మార్గుడు డేవిడ్ రాజ్ దౌర్జన్యం, వీటన్నిటితో పూర్తిగా కృంగిపోయారు. కానీ ఏదో అద్భుతం జరిగి అంతలోనే నిలదొక్కున్నారు, యథాస్థితి పొందగలిగారు, భావన మారింది, అలౌకిక శక్తుల సాయం పొందగలిగారు, అధోగతిలో అలమటిస్తున్న ఆత్మల్ని సైతం ఉద్ధరించగలుగుతున్నారు. అప్పట్లో మీలో అస్పష్టంగా గోచరించిన అహం కూడా ఇక మీలో లేదు. నిజానికి మన ప్రమేయం ఏనాడు ఎందులోనూ ఉండదు. నిమిత్తం మాత్రంగా నిలబడగలిగితే చాలు, మార్గం సుగమమవుతుంది. ఇక జరుగుతున్న సంఘటనలంటారా, అతి త్వరలో మీ జీవితంలో అనూహ్యమైన అత్యున్నత శిఖరాలకి చేర్చే సంకేతాలు మాత్రమే. అంటే శ్రీరాములు గారిని తిరస్కరించకండి, చెప్పానుగా, నిమిత్త మాత్రంగా స్థితప్రజ్ఞత్వాన్ని నింపుకుని కర్తవ్యాన్ని నిర్వహించండి. కానీ దీని ఆధారంగా మునుముందు ఇదే పరంపర కొనసాగితే? అలా ఎందుకు అనుకోవాలి? అనుకోని వరంగా ప్రాప్తించిన అద్వితీయ శక్తులను మీకోసం ఉపయోగించుకోవటం లేదుగా, లోక కళ్యాణం కోసమేక, అది చాలు. ఇంకేం ఆలోచించకండి, నేను కూడా వస్తాను, పదండి, శ్రీరాములు గారింటికి వెళ్దాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే. మీరు ఇలా వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. భలేవారండి. సంఘమిత్ర గారు నమస్తే. మీరొస్తారని ఊహించలేదు. మీ ఇద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉన్న సంగతి నాకు తెలియదే. బహుశా సంఘమిత్ర గారు నన్ను గుర్తుపట్టకపోవచ్చేమో, కానీ నాకు వారు బాగా తెలుసు. అడవిలో వారిని నేను చాలాసార్లు చూశాను. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వారు పరిశోధన చేస్తున్నారని, పురావస్తు ఆధారాల కోసం వెతుకుతున్నారని విన్నాను. సార్, మీ తాతగారు గొప్ప పండితులని, పుణ్యక్షేత్రాల గురించి చాలా పుస్తకాలు రాశారని విన్నాను. వారి పేరు ఆచార్య త్రిభువన్ దాస్ గుప్తా గారని విన్నాను. అవును, చరిత్రకందని నల్లమల్లై ప్రాంతంలోని 156 పుణ్యస్థలాల్ని మా తాతగారు గుర్తించారు. గ్రేట్, వండర్ఫుల్. మీ రాకతో మా ఇల్లు పావనమైంది. రండి. కానీ మీరు కూర్చోటానికి ఇక్కడ సరైన ఏర్పాట్లు కూడా లేవు. ఐఎమ్ సారీ, గత 15 ఏళ్లుగా ఈ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. మరేం పర్వాలేదు, మీ సమస్య గురించి కృష్ణ గారు నాకు వివరంగా చెప్పారు. ఆమెకు తోడుండి అవసరమైతే సలహా ఇవ్వాలని నేను వచ్చాను. ఐఎమ్ హానర్డ్ సార్, మీరు రావడంతో నా ఆనందం రెట్టింపయింది. రండి. శ్రీరాములు గారు, ఒకసారి ఈ చోటంతా కలిగి తిరిగి చూడాలి. తప్పకుండా, నేనే దగ్గరుండి చూపిస్తాను. మా తాతగారు నారాయణమూర్తి గారు అక్కడే ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్పేవారు. అక్కడి నుంచే మొదలెడదాం. ఆ జేగంట చూశారా? అది మూగబోయి ఎన్నాళ్ళయిందో. శ్రీరాములు గారు, మీరు నాకేం చెప్పకండి, నేనే ఈ చోటంతా చూసి పరిశీలించి ఇక్కడ అట్మాస్ఫియర్ని అర్థం చేసుకుంటాను. ఐ వాంట్ టు ఫీల్ ఇట్ మై సెల్ఫ్.
నేను ఇక్కడికి వచ్చింది కేవలం మీకు తోడుగా ఉండి సహాయం చేయడానికి మాత్రమే, మార్గదర్శకుడిగా కాదు. అది మీ బాధ్యత.